Hi friends, welcome to my channel. Today's recipe ఆకాకరకాయ పొటాటో ఫ్రై చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని pan వేడెక్కాలి. Pan వేడెక్కింది కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కోసం కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం పోపులు వేసుకోవాలండి. కొంచెం వేగాక దాంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయ ముక్కలు తరిగి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. దాంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వేగిపోయాయి. ఇప్పుడు ఆకాకరకాయ ముక్కలు కట్ చేసుకునేవి వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారు కదా, ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఎలా వచ్చింది, బాగా మగ్గాయి కదా. ఇప్పుడు బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకుందాం. బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ మళ్ళీ మగ్గవాలి బంగాళదుంప ఉడికినంత వరకు. మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఒక 10 మినిట్స్. చూద్దాం 10 మినిట్స్ తర్వాత. చూసారు కదా అలా మగ్గాయా, బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి.
ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పొడి కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఆ మసాలాలంతా బాగా పట్టాలి. చూసారు కదా, 2 మినిట్స్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.